విశాఖ జిల్లా అరకలోయ సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి లోకనాథం గిరిజన భవనంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలల నిర్మాణాలు గుతేదారులు నాణ్యతాలోపంతో నిర్మిస్తున్నారు. ఏజెన్సీలో ప్రతి కట్టడాలు ఏజెన్సీ ఇసుకతోనే నిర్మాణాలు చేపడతారు. అటువంటిది మైదాన ప్రాంతం నుంచి ఒక ఇసుక లోడు 30,000 రూపాయలతో కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతుంది. ఇలా ఖరీదుగా కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడితే భవనం పాఠశాలలకు సకల సౌకర్యాలు సమకూర్చలేని పరిస్థితి ఏర్పడుతుందని మన్యంలో ఇసుక ధర 5,000 రూపాయలని పాఠశాలలకు మునుపు జరిగిన నిర్మాణాలు కూల్చివేస్తున్నారని ప్రభుత్వం ధనం మట్టిపాలు అవుతుందని నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలకు సకల సౌకర్యాలతో భవనాలను నిర్మించాలని ఉపాధి హామీ పథకం 200 రోజులు పెంచాలని కూలీలకు మాస్కులు శానిటైజర్లు పీపీఏ కిట్ పంపిణీ చేయాలని కూలీ రేట్లు పెంచాలని పంచాయతీలో పనులు జరగకుండానే బిల్లులు మారుస్తున్నారని అన్నారు. కార్యక్రమం ఏజెన్సీ ప్రాంతంలో విశాఖపట్నంలో అవినీతిమయమయ్యేదానికి ఎక్కువ ఆస్కారాలున్నాయి. చాలా ప్రాంతాల్లో ఆ పథకం నిర్దేశించిన అంశాలకు భిన్నంగా జరుగుతున్నాయని మా పరిశీలనలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవంగా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ముందే జరిగిపోవాలి. కరోనా నేపథ్యంలో లేట్ జరుగుతూ ఉంది. ఇసుక దగ్గర నుండి ఇనుము దగ్గర నుండి అన్ని మెటీరియల్ ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో కాంట్రాక్ట్లు మయమయ్యేదానికి అవకాశం ఉంది తప్ప అక్కడున్న ఎడ్యుకేషన్ కమిటీ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ కమిటీని ఎవరిని భాగస్వామ్యం చేస్తున్న సందర్భం లేదు. ఇచ్చామని సంతకం పెట్టడానికి తప్ప ఆమె కూడా భాగస్వామ్యం అవ్వట్లేదు. ప్రధానంగా ఎంఈఓ జేఈ సమక్షంలో ఇదంతా జరుగుతూ ఉంది. దానివల్ల ఇక్కడ ఇసుక కానీ లేదా ఇతర మెటీరియల్ కానీ వాడడానికి అవకాశం లేదు. క్వాలిటీ పేరుతో విశాఖపట్నం నుంచి తీసుకురావడంతో వేలాది రూపాయలు వృధా అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అదే కాకుండా గత 2 సంవత్సరాల క్రితం ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే బిల్డింగ్లు కట్టారో ఆ బిల్డింగ్లు కూడా రిపేర్ల పేరుతో కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. విలువైన టైల్స్ లాంటివి కూడా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని పర్యవేక్షణ చేసే నాదులే లేని స్థితి వచ్చేస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే ప్రతిష్టాత్మకంగా నాడు నేడు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అవినీతి అక్రమాలు జరగకుండా ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు అట్లా విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేటట్టు ఉండాలన్నది సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తుంది.